తద్వారా పిల్లలకు నష్టం జరుగుతావు మీరు మీ పుట్టే పిల్లలకు సాయం చేయాలనుకుంటున్నారా నష్టం చేయాలనుకుంటున్నారా డాక్టర్లకు తెలుసు నిజంగా ఆపరేషన్ అవసరం ఉంటే డాక్టర్లనే నిర్ణయించి ఆపరేషన్ చేస్తారు కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే మనమే డేట్ పెట్టి టైం పెట్టి పరాటైకి ఆపరేషన్ చేయమంటున్నారు బిడ్డలు ఆపరేషన్ చేసి కాంతి చేయమని మీరే డాక్టర్ల మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు దీనివల్ల మీ బిడ్డకు నష్టం చేస్తున్నారు పుట్టే మనవడు మంబరాలకు కూడా మీరు అన్యాయం చేస్తున్నారు అవుతారు అందువల్ల డాక్టర్లకు వదిలే డాక్టర్లు ఏది చేస్తే మనం అది ఏం చేయాలి తప్ప అనవసరంగా ఒత్తిడి పెడితే మనకు చాలా నష్టం జరుగుతుంది బాగా అభివృద్ధి చెందిన అమెరికా కానీ యూరోప్ లాంటి దేశాల్లో రూపాయి 95 పైసలు నాటం డెలివరీ అవుతుంది 80-90 పైసలు నాటం డెలివరీ అవుతుంది కానీ మన దగ్గర మాత్రం ఉల్టా ఉంటుంది 60-70 పైసలు ఆపరేషన్ చేస్తున్నారు 20-30 పైసలే నాటం డెలివరీ అవుతుంది దాంతో ఏమైంది 30-40 వయసు వచ్చే వరకు ఆ తల్లి బిడ్డ లేకపోతుంది నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి కింద 46 కోట్ల రూపాయలు పేరింటి ఆడపిల్లల పెళ్లిలకు అందించబడింది భారతదేశంలో ఎక్కడ కూడా ఆడపిల్లల పెళ్లిలకు ఇంత పెద్ద ఎత్తున సహాయం జరగట్లేదు చాలా రాష్ట్రాల్లో అసలు పెళ్లిలకు సహాయమే ఇవ్వరు కానీ ఈరోజు ఒక తెలంగాణలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పేరింటి ఆడపిల్ల పెళ్లికి కూడా సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి ఈరోజు మీ అందరితో ఒక 2 విషయాలు మేమే చెప్పి తొందరగా ముగిస్తాను ఇతర విషయాల్లోకి పోను పిల్లల పెళ్లి చేసినారు బిడ్డ మొదటి కాలం కూడా మనమే చేయాలి అవునా మన సిద్దిపేట గజ్వేల్లో మన సిద్దిపేటలో మంచి ఆసుపత్రి ఉంది కొట్టపాకలు సిద్దిపేట పోతారు ఈ దౌతారావులు మిగతా అన్ని ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇవాళ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి 100 పడకలతో నడుస్తుంది గజ్వేల్ పిల్లల డాక్టర్లు ఉన్నారు పిల్లల కోసం ఎంఐసీయూ వార్డు కూడా పెట్టుకున్నాం అన్ని మందులు కూడా ఉన్నాయి అందువల్ల మీ అందరితో కూడా కోరేది మా అక్కడ అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మీ పిల్లలకు మంచి వైద్యాన్ని మీ కాంతి చేయించే బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి డబ్బులు వృధా చేసుకోకుండా చూసుకోండి జనరల్ గా ప్రైవేట్ పిల్లలకు చాలా సందర్భాల్లో సీజరీన్ ఆపరేషన్ చేస్తున్నారు సర్కార్ కావాలన్న చూడ మీరు కూడా ఇవ్వ ఇయ్యాల ముహూర్తం బాగుంది ఈ టైంకి ఆపరేషన్ చేయాలని మీరే ముహూర్తం పెట్టుతారు అటువంటి పని చేయలేదు